నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపుకు నేడు లాటరీ నిర్వహించిన అధికారులు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి. నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన. అంగన్వాడీల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా. నేటి నుండి మద్యం దుకాణాల కేటాయింపు కోసం లాటరీ విధానం కొనసాగుతున్నది. జిల్లాలోని దుకాణాలకు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లాటరీ తీశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 307 షాపులకు గాను రికార్డు స్థాయిలో 11,550 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి 38 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. జిల్లాలో ప్రభుత్వం 35 దుకాణాలను ఏర్పాటు చేస్తున్నది. నేడు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీలో కలెక్టర్ తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు, తెనాలి, నర్సరావుపేట డివిజన్ల పరిధిలో మొత్తం 307 షాపులకు లాటరీ విధానాన్ని నిర్వహించారు. ముందుగా ఒక్క అప్లికేషన్ వచ్చిన దుకాణాలను కేటాయించిన అనంతరం డివిజన్ల వారీగా లాటరీని తీశారు. గుంటూరు డివిజన్లో 3, తెనాలి డివిజన్లో 1 షాపుకు ఎటువంటి దరఖాస్తులు అందలేదు. దుకాణాలు చేజిక్కించుకున్న వారు 24 గంటల్లోపు 3వ వంతు డబ్బులు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ అప్లికేషన్స్ అంటే డ్రాయల్ ఆఫ్ లాట్స్లో మద్యం షాపుల యొక్క అలాట్మెంట్ కొరకు ఈరోజు వారు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో ఈ 307 షాప్స్ గాను, జిల్లాలో ఉన్న ఈ 307 షాప్స్ గాను 303 షాప్స్కి మాత్రమే అప్లికేషన్స్ ఫైల్ అవ్వడం జరిగింది. గుంటూరు డివిజన్లో 1, అలాగే తెనాలి డివిజన్లో 1. సో ఈ 4 షాప్స్కి అప్లికేషన్స్ అంటే ఎవరు కూడా అప్లై చేయలేదు. ఈ విధంగా ఈ 303 షాప్స్ గాను ప్రభుత్వం నిర్ధారించిన ఈ టెండర్ ఫీ ప్రకారంగా టెండర్ అప్లికేషన్ తీసుకోవడానికి టెండర్ కాకపోయినా ఈ అప్లికేషన్ అంటే ఈ డ్రాలో భాగస్థులు కావడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఈ కాస్ట్ ప్రకారంగా 30,000, 40,000, 50,000 ఈ రేషియోలో వారు మనం ఈ 303 షాప్స్కి నాన్ రిఫండబుల్ డిపాజిట్గా 38,28,000 రూపాయలు 38,82,000 రూపాయలు మనకి నాన్ రిఫండబుల్ డిపాజిట్గా మనకి ఈ అప్లికేషన్స్ని మనం అమలు ద్వారా అప్లికేషన్ ఫీ ద్వారా మనకి ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది. సో ఇది ఈ 303 షాప్స్ గాను ఈరోజు నేను ఇందాక చెప్పినట్లుగా 3 డివిజన్స్లో తెనాలి, గుంటూరు మరియు నర్సరావుపేట డివిజన్స్కి మనం 3 ఎక్సైజ్ హెడ్స్తో పాటు సూపర్ హెడ్స్తో పాటుగా రెవెన్యూ నుండి 3 అధికారులు మనం అపాయింట్ చేయడం జరిగింది. సో నర్సరావుపేట డివిజన్కి మన జాయింట్ కలెక్టరేట్ ముంగా వెంకటేశ్వర గారు వారి ఆధ్వర్యంలో ఈ లాట్స్ తీయడం జరుగుతుంది. అలాగే మరి తెనాలి డివిజన్కి ఉన్న ఈ 105 షాపులకు గాను ఐ వెంకటేశ్వర రెడ్డి స్పెషల్ కలెక్టర్ పులిచింతల. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 200,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునర్వ్యవస్థీకరించి కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు హామీలతో ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారన్నారు. పంచాయతీరాజ్లో ఖాళీగా ఉన్న కార్యదర్శి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ వృత్తిని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
13 జిల్లాల్లోనూ కూడా ప్రభుత్వ వివిధ శాఖల్లో 139,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాల ప్రక్రియను చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనుకున్న ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఆ వైపు ఎక్కడ ఆలోచించకపోవడం అనేది చాలా దురదృష్టం, గర్హనీయం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల పైగా ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పట్టభద్రులు ఈ రోజున రోడ్డు మీదకు వచ్చి ఉద్యోగ నియామకాల ప్రక్రియ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ ఆందోళనలో చవిచూడకుండా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన ఈ ఆందోళన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ చదివి చాలా మంది ఖాళీగా ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఆయన జాబ్స్ ఫిల్ ఇచ్చేస్తే అయ్యి ఎంతెంత పబ్లిసిటీ అనమాట. గోడల మీద అక్కడ ఇక్కడ జాబ్ వస్తే బాబు వచ్చింది అవి ఉంది, కానీ ఇంతవరకు ఏ నోటిఫికేషన్ లేదు. ఎన్నో జాబులు ఒక 12,000 రిలీజ్ చేస్తారంటారు, అది పోను 4,000 అవుతుంది, అది కూడా లేటు ఇంతవరకు లేదనమాట. ఏదో అనవసరమని మన ఏదో పెట్టాడనమాట యూనివర్సిటీ ముందు. ఎన్ని దాని కోట్లు ఆ రోజుకి 7,000 రూపాయలు బడ్జెట్ అంట, 7 కోట్లు ఉపయోగం లేదనమాట. దానికోసం ఎన్నో రోడ్లకు చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది, మొత్తం ఇబ్బంది తప్ప ఆయన చేసే ప్రతి ఒక్క అంగన్వాడీల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేడు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించి పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని వారు డిమాండ్ చేశారు. గత మార్చి నెలలో చలో హైదరాబాద్ పేరిట ఆందోళన నిర్వహించినప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, కానీ ఇంతవరకు వాటిని ఆచరణలో పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని వారు విమర్శించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాలలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. పలుమార్లు తాము ఉద్యమాలు చేసినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అదనపు బాధ్యతలను అప్పచెప్పడం మానుకుని పిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని అంగన్వాడీలు కోరారు. అకారణంగా విధుల నుండి తప్పించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ తో సీడింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిఆర్ఓ నాగబాబు అన్ని మండల అధికారులను ఆదేశించారు. రేపు కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరవ్వాలన్నారు. నేడు స్థానిక జిల్లా పరిషత్ లో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ అన్ని మండలాల తహసీల్దార్లతో మాట్లాడిన అనంతరం గ్రీవెన్స్ లో వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపు 30వ తారీఖు 3 గంటల నుండి 5 గంటల వరకు సిఇఓ గారు వీడియో కాన్ఫరెన్స్ టేకప్ చేశారు. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద ఆధార్ సీడింగ్ టు ఓటర్స్. ఈ కాన్ఫరెన్స్కి ఆల్ ఈఆర్ఓస్తో పాటు కాన్స్టిట్యున్సీ తహసీల్దార్స్ అందరు కూడా అటెండ్ అవ్వాలి. దాంతోపాటు ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్స్ కూడా అటెండ్ అవ్వాలి. దీంట్లో ఎజెండా ఐటమ్స్ చెప్తున్నాను. కలెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ వెరిఫికేషన్, ఇది అందరు తహసీల్దార్స్కి మెయిల్లో కూడా పెట్టాము, అయినప్పటికీ కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వెరిఫికేషన్ బై ద ఈఆర్ఓస్, క్లీనింగ్ ఆఫ్ ద రోల్, తర్వాత డిస్పోజల్ ఆఫ్ పెండెన్సీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, తర్వాత కండక్ట్ ఆఫ్ స్పెషల్ క్యాంపెయిన్ 5/7/12/7. వచ్చే నెలలో స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ 5వ తారీఖు 12వ తారీఖు స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్కి సంబంధించి
అట్లనే ప్రపోజల్స్ ఫర్ రిలీజ్ ఆఫ్ బడ్జెట్ ఫర్ ఎన్ఈఆర్పీఎఫ్పీకి సంబంధించిన ప్రపోజల్స్ అది మీకు రిక్వైర్మెంట్ మొన్న మీరు ఈ ఆధార్ సీలింగ్ మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అదంతా కూడా కలెక్టరేట్కి ఇస్తే అది కంఫైల్ చేసి సాయంత్రం లోపల సీఈఓ గారి ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ తహసీల్దార్స్ అందరూ కూడా దీని మీద నోట్ చేసుకోవాలి. ఈ సబ్జెక్టుల మీద రేపు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ప్రధానంగా మనకి మళ్ళా ఇంకో సర్క్యులర్ పంపించారు, ఆ సర్క్యులర్ కూడా మీకు మెయిల్ పెడుతున్నారు. దాంట్లో సీఈఓ గారు ప్రతి కాన్స్టిట్యూన్సీ ఈఆర్ఓని ఏఈఆర్ఓని మీరు ఇప్పుడు మనకి ఆధార్ సీడింగ్ పిఎల్ఓ లాగిన్లో 100% చేశాం, జిల్లాలో 100% చేశాం. కానీ ఈఆర్ఓ వెరిఫికేషన్ పెండెన్సీ ఉంది. ఈఆర్ఓ వెరిఫికేషన్ జిల్లా మొత్తం తీసుకున్నట్లయితే 23.8% పెండెన్సీ ఉంది. ఈ 23.8% మనం కాన్స్టిట్యూన్సీల వారీగా తీసుకున్నట్లయితే నరసరావుపేట కాన్స్టిట్యూన్సీలో 112,998 ఈ ఆధార్ సీడింగ్ ఓటర్స్ అనేది సీడింగ్ అనేది ఈఆర్ఓ లాగిన్లో పెండెన్సీ ఉంది. అట్లానే గుంటూరు వెస్ట్ 134,827 పెండెన్సీ ఉంది. పెదకూరపాడు 82,000 పెండెన్సీ ఉంది. ఒకవేళ ఎక్కడైతే సెట్లు పనిచేయట్లేదో కన్సర్న్డ్ ఆర్డీఓస్ నోట్ చేసుకోవాలి. ఆర్డీఓ గుంటూరు రెస్పాండ్. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.